బంగారం కొనేవారికి శుభవార్త, భారీగా తగ్గిన ధరలు. గత కొద్ది రోజులుగా పెరుగుతూ పోతున్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. ఉక్రెయిన్ రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో $1,850 చేరిన ఔన్స్ బంగారం ధర 1% పైగా తగ్గి $1,815 దిగివచ్చింది. దీంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. సో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం మరియు వెండి ధరలు ఎంత మేర దిగివచ్చాయో తెలుసుకునే ముందు మీకు వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియో ఇంకా లైక్ చేయట్లేదే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే నేను పెట్టే ఇంపార్టెంట్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీరే చూడొచ్చు. వివరాలకు వచ్చినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలు అనేటువంటి హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం బిలియన్ మార్కెట్లలో ఈరోజు గురువారం బంగారం మరియు వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. ముందుగా వెండి ధరలు చూసినట్లయితే నిన్న 300 రూపాయల మేర పెరిగిన వెండి ఇవాళ 800 రూపాయలు భారీగా దిగివచ్చింది. దీంతో కేజీ వెండి ధర 67,700 చేరింది. వెండి ధరల బాటలోనే బంగారం ధరలు కూడా ప్రయాణిస్తున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర నిన్న 190 మేర పెరగగా ఈరోజు 460 రూపాయలు భారీగా దిగివచ్చింది. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49,640 చేరింది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర నిన్న 150 రూపాయల మేర పెరగగా ఇవాళ 400 రూపాయలు దిగివచ్చింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,500 చేరింది. ఇవి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం మరియు వెండి ధరలు. ఇలా డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ జెన్యూన్ రేట్స్కే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.